రాధేశ్యామ్ సినిమా కోసం ప్రాణం పెట్ట. పూజా హెగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్. టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా యువి క్రియేషన్స్ నిర్మించారు. వచ్చే ఏడాది జనవరి 14 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ను మొదలుపెట్టే పనిలో పడింది చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే తాజాగా గురువారం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈవెంట్లో మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ, నాకు ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ మీరు చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను 4 ఏళ్ల పాటు షూట్ చేశాం. ఈ సినిమా కోసం మా చిత్ర బృందం అందరూ కూడా ప్రాణం పెట్టి మరీ పనిచేశాము. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇంత భారీ సినిమాను నిర్మించినందుకు, వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లినందుకు మా నిర్మాతలకు థ్యాంక్స్. వారికి సినిమా పట్ల ఎంతో ఫ్యాషన్ ఉంది అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. డైరెక్టర్ రాధాకృష్ణ సార్ 5 ఏళ్ల పాటు ఒకే సినిమా మీద వర్క్ చేయడం, ఒకే కథ పట్టుకొని ఉండడం అన్నది మామూలు విషయం కాదు. ఈ 5 ఏళ్లలో అతను ఒకటే ఎగ్జైట్మెంట్తో కనిపించారు. హీరోయిన్గా నేను ఆ సినిమాలు ఈ సినిమాలు అంటూ తిరిగి వచ్చేదాన్ని. కానీ దర్శకుడు అలా కాదు, ఇలాంటి ఫ్యాషన్ పిచ్చి ఉన్న దర్శకుడిని నేను ఇంతవరకు చూడలేదు అంటూ దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపించింది. నేను కథ విన్న వెంటనే ఓకే చెప్పిన సినిమాలు చాలా అరుదుగా ఉన్నాయి, కానీ రాధేశ్యామ్ సినిమా కథ వినగానే వెంటనే ఓకే చెప్పేశాను. అద్భుతమైన ప్రేమ కథ, ఇందులో కొన్ని మూమెంట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా తెరపైకి వస్తే ఖచ్చితంగా ఇష్టపడతారు. ఇది ఒక విజువల్ ట్రీట్లా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. ఈ సినిమా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు పూజా హెగ్డే.